శ్రీ ఒరేయ్ రారా ఉండు స్టేటస్ అప్డేట్ చేస్తున్నానా Fuck you. I've got so much to say. Conflicts from June to May. నాకు లియోకు సెట్ అవ్వదు. ఏమండి ఇంగ్లీష్ లోనే లియో తెలుగులో కుంభరాసండి. నేను ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలి ఎల్లేలో. అవును ఎల్లే అంటే ఏంటి? నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అని క్యాజువల్ గా అందరితో మూవ్ అయ్యే అమ్మాయితో నువ్వు బతకగలవా? షిట్ షిట్టా కలిసి దిగిన ఫోటోస్ అన్ని లీక్ చేసి పారేస్తావు. ఈ మోడర్న్ అమ్మాయిలంతా వద్దు, అందరినీ అనుసరించి పోయే పిల్లయి ఉండాలి. రెక్కలోచి మనసగిరేనే నీ ప్రేమే సోకగా నీకు తగిలేనే కొట్టి చుక్కలలో జాబిలై నా లోకల వెలిగేనే హోల్ మీ నౌ హోల్ మీ లిటిల్ క్లోజర్. నా గొంత తొలా ఉంది, ఒక హాల్స్ తీసుకొస్తావా? ఓకే. అలాగే నీకేమైనా కావాలంటే తెచ్చుకో. నువ్వేం తెచ్చుకోలేదా? నా లేదు. మా డాడీ ఈరోజు ఇంట్లో లేరు, నేను లేట్గా వెళ్ళినా ప్రాబ్లం లేదు. నీకేమైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకో. ఇక్కడే ఉంటుంది నేను కొనుక్కోడానికి. నేను డ్రాప్ చేసి వెళ్ళేటప్పుడు ఇడ్లీ కొనుక్కెళ్ళాలి, అంతే. కూర్చో వెళ్దాం. శ్రీ చూసావా, హోటల్ కన్నా పల్చడు చూసా. అందరికీ నమస్కారం. ప్యార్ ప్రేమ కాదల్ ఈ చిత్రం టీజర్ లాంచ్కి నేను ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం ముగ్గురు. అందులో మొదటగా మా భరద్వాజ్ గారు. ఆయనకి నాకు 40 ఏళ్ళ అనుబంధం. ఆ అనుబంధం, ఆ ప్రేమ, ఆ అనురాగం ఈ రోజున ఆయన అడిగి అడగగానే ఇది నా బాధ్యతగా, ఇది కూడా నా సినిమాగా నేను భావించి ఈ టీజర్ రిలీజ్కి నేను వెంటనే వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అండ్ మీ సమక్షంలో దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రకంగా రెండవ కారణం యువన్ శంకర్. యువన్ శంకర్కి నాకు ఏంటి సంబంధం, తనది వేరే జనరేషన్, నాది వేరే అనుకోవడానికి లేదు. ఎందుకంటే యువన్ శంకర్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, నేను చాలా ఆరాధించే మ్యూజిక్ డైరెక్టర్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి 80s ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. ఆయన కొడుకు అవ్వటం అన్నది నేను ఇది వెంటనే ఒప్పుకోవడానికి కూడా మరో కారణం. తను ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. అది వినగానే చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో బిజీగా ఉండే యువన్ శంకర్ ఈ సినిమా నిర్మించాలన్న థాట్ వచ్చింది అంటే ఈ సినిమాలో ఎంతో మెటీరియల్ కానీ ఆ మ్యాటర్ కానీ అది చాలా నచ్చబట్టే తను దీనికి నిర్మాతగా మారారని అనుకుంటారు. అదే ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందటానికి ప్రధానమైన కారణం. ఇక మూడు నా మాకు సంబంధించినటువంటి, మా అసోసియేషన్కి సంబంధించినటువంటి మా సోదర సమానుడు తమ్ముడు విజయ్ తిరుమల ప్రొడక్షన్స్ అధినేత. అండ్ వీళ్ళ ముగ్గురు ప్రధానమైన కారణం. అండ్ మరో కారణం కూడా ఉంది, ఎనీ యంగ్స్టర్స్ వాళ్ళు తీసే సినిమాలు ప్రమోట్ చేయడంలో నా వంతు బాధ్యతగా నేను నా వంతు సహాయం నేను ముందుకు వస్తుంటాను. ఎందుకంటే యంగ్స్టర్స్ రావాలి, యంగ్స్టర్స్ ఇలాంటి యూత్ఫుల్ ఫిల్మ్స్ తోటి ఇండస్ట్రీ ఎప్పుడూ చాలా బాగుంటుంది. కొత్తదనంతో సంతరించుకుని కొత్త పుంతలు కొత్త ఒరవడితోటి ముందుకు సాగుతూ ఒక ఫ్రెష్నెస్ అనేది ఎప్పుడూ ఇండస్ట్రీకి ఉంటుంది. ఆ రకంగా ఏ భాషలో చిత్రమైనా సరే మన అది బాగుంది అనుకుంటే మన తెలుగు ప్రేక్షకులు కూడా చూసే అవకాశం రావాలి. ఆ రకంగా తమిళ్లో పెద్ద హిట్ అయినటువంటి, ఆగస్టులో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినటువంటి ప్యార్ కాదల్ ప్రేమ ఈ సినిమా ఇక్కడ కూడా చాలా పెద్ద విజయవంతం అవుతుందని నా ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ ఇలన్, అతను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు యంగ్ ఫెలో. వాళ్ళకి ఎన్నో యూత్ఫుల్ థాట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసి సినిమా చాలా చక్కగా వచ్చేలాగా, యువతని ఆకట్టుకునే విధంగా అన్ని అంశాలు ఇందులో పొందుపరచబడి ఉంటాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఇక్కడ చూస్తే హరీష్ కళ్యాణ్ కానీ రైజా వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోలుగా చేశారు. అండ్ వీళ్ళిద్దరూ ఈ సినిమాలో ఖచ్చితంగా మనల్ని ఆకట్టుకునే విధంగా వీళ్ళ పెర్ఫార్మెన్స్లు కానీ వీళ్ళ సాంగ్స్లో వీళ్ళ స్టెప్స్ కానీ ఉంటాయని మనం
ఆశించవచ్చు. అండ్ ఇది మామూలుగా సినిమా అంటే మ్యాక్సిమం 6 సాంగ్లు 5 సాంగ్లు ఉంటాయి, కానీ ఇందులో 12-12 సాంగ్స్ ఉన్నాయంటే కనుక యువన్ శంకర్ కూడా తన సత్తా ఏమిటో ఇందులో ఈ సినిమా ద్వారా చూపించుకునే అవకాశం ఉంది. అండ్ ఇది మ్యూజిక్ లవర్స్కి ఇది ఫీస్ట్. అండ్ ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరీ, మన యూత్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది, పెద్ద హిట్ అవుతుంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అండ్ దీన్ని సమర్పించే మా భరద్వాజ్ గారికి, అలాగే విజయ్ తిరుమల ప్రొడక్షన్ అధినేతకి, అండ్ ప్రొడ్యూసర్గా యువన్ శంకర్కి, ఇది చాలా మంచి పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుంది. అండ్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఇలా మరిన్ని సినిమాలు చేసే అవకాశం రావాలని, తెలుగు పరిశ్రమ కూడా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తాను. ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.